ఎమ్మిగనూరు వైఎస్ఆర్ సర్కిల్లో శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సేవా కార్యక్రమం చేపట్టారు. కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడానికి ఈరోజు గ్రామ వాలంటరీ వ్యవస్థ తెచ్చి దానికి మళ్ళా దానిపైన సచివాలయ వ్యవస్థ తెచ్చి ప్రతి ఒక్క సంక్షేమ ఆయన 3600 కిలోమీటర్లు దాదాపు యువతతో పాటుగా ఒక నిమిషం రా దయచేసి ఎమ్మెనూరు పట్టణంలో ఈ రక్తదాన శిబిరం ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి సోనియా గాంధీకి ఎదురు నిలబడి 16 నెలలు జైలుకి వెళ్ళి బయటకు వచ్చి పార్టీ స్థాపించి అనతి కాలంలోనే ఫస్ట్ వైఎస్ విజయమ్మ గారు ఒకరే ఎమ్మెల్యే ఉండేవాళ్ళు వైఎస్ఆర్ పార్టీ తరఫున. తర్వాత 15 మంది బై ఎలక్షన్లో 17 మంది గెలవడం జరిగింది. అలాగే తర్వాత 2014 ఎలక్షన్లో 67 స్థానాలు గెలిచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే తర్వాత 3650 కిలోమీటర్ల పైన చిలుకు పాదయాత్ర చేసి ప్రజల కోరికలను అన్నింటినీ ఒక నివేదిక మాదిరి తయారు చేసి నవరత్నాల కార్యక్రమాన్ని తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నవరత్నాల కార్యక్రమాన్ని ఒక భగవద్గీతగా ఒక కురాన్గా చేసిన భావించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ 18 నెలల కాలంలో ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగింది. ఇంత అనతి కాలంలో ఇంత ప్రగతి సాధించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి దేశంలో దక్కిందని సభా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నారు.